నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిస్తాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా పెద్ద పెద్ద దైవజనుల అభిషక్తులు ఎట్లా పడిపోయినారు. సంఘ చరిత్రలో ఇప్పటిదాకా పెద్ద పెద్ద తిమింగ్లాలు దైవజనులు సంఘాలు ఎట్లా పడిపోయినాయి. అపవాది ప్రయోగించిన ప్రయోగాలు ఏంటి? ఐదు విషయాలు. నా ప్రార్థన గదిలో ప్రభు నాకు ఇచ్చిన బలమైన లోతైన ప్రత్యక్షతలు ఇవి. దైవజనులకు కాదు, విశ్వాసులకి, సంఘాలకు కాదు, మ్యూజిషియన్స్కి, సింగర్స్కి, ఏ ఏ టాలెంటెడ్ కలిగి టాలెంట్స్తో సేవా పరిచయంలో ముందుకు సాగుతున్నారో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. చాలా ప్రేయర్ఫుల్గా ఉండాలి. మొదటి విషయం, మొదటి యోహాను 2:15 15:16, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఓకే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవము డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. హల్లెలూయా. జీవపు డంబము, అందరు చెప్పండి ఒకసారి, ప్రైడ్ ఆఫ్ లైఫ్. రెండు రకాల గర్వాలు ఉంటున్నాయి. ఇక్కడ అపోస్తలుడైన యోహాన్ ఏమంటున్నాడంటే, శరీరాశ నేత్రాశ, ఓకే, జీవపు డంబం అంట. హల్లెలూయా. ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబం. ప్రేమలో ఏముండదట? డంబం ఉండదట. కానీ గర్వంలో కనబడేది ఏంటంటే డంబం, జీవపు డంబం. ఈ జీవపు డంబము ఒక విశ్వాసిలో, ఒక దైవజనుల్లో
ఒక ఆత్మీయ యాత్రలో ఆయా రీతిలుగా పరిచర్యలో ఏ ఏ ప్లాట్ఫామ్స్ మీద ముందుకు సాగుతున్నారో ఎట్లా ప్రవేశిస్తుంది? ఎట్లనంటే సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. రెండోదిగా సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ అంటే తన్ను తాను ఏంటిదంటే ఘనపరుచుకోవటం. అది సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, నాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే స్వయం నిర్ధారణ లేకపోతే తన మీద తాను నమ్మకం అది కాదు. సెల్ఫ్ తన మీద తాను కాన్ఫిడెన్స్, నమ్మకం కలిగిన వ్యక్తిని నేను, నా గురించి నాకు తెలుసు, నేను ఖచ్చితంగా నేను ఐపీఎస్లో ఐఏఎస్లో నేను సంపాదించు, అది అది డిఫరెంట్. కానీ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ అంటే తన్ను తాను ఘనపరుచుకోవటం, తన్ను తాను మహిమపరుచుకోవటం. అది ఈ ఎగ్జాల్టేషన్, తన్ను తాను ఘనపరుచుకోవటం, మనం మహిమపరుచుకోవటం ఉద్రేకం ద్వారా వచ్చేది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తన కష్టము మీద వచ్చేది. హల్లెలూయా, మంచిగా వినండి, నేను డెప్త్లోకి వెళ్తున్నా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నేను కష్టపడుతున్నా నేను ఖచ్చితంగా ర్యాంక్ సంపాదించుకుంటా, అది పాపం కాదు. నా మీద నాకు నమ్మకం ఉందమ్మా, నన్ను నమ్మండి, మీకు మీకు చెడ్డ పేరు రానియా, నేను ఖచ్చితంగా ర్యాంక్ సంపాదించుకుంటా అంటారు కొంతమంది. అది గర్వంతో వచ్చేది కాదు, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తన మీద తాను నమ్మకం, తన చదువు మీద, తాను కష్టపడే దాని మీద నమ్మకంతో అంటున్న మాట అది. కానీ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ అంటే ఏంటిదంటే ఏమీ లేకపోయినా తన్ను తాను గొప్పవానిగా కనపరుచుకోవడం, అది ఉద్రేకపూర్వకంగా వచ్చేది, ఇమోషనల్గా వచ్చేది. ఎప్పుడు వస్తుందంటే బేస్డ్ ఆన్ నీవు సాధించిన వాటిని బట్టి, నీవు పొందుకున్న వాటిని బట్టి వస్తుంది. నాకు ఈ మాట చెప్పగానే వణికిపోయినాయి కాదు. ఈ జీవపు డంబం ఎట్లా ప్రవేశిస్తుందంటే నీవు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినావంటే అది సక్సెస్ అయిందంటే నువ్వు సాధించిన దానిని బట్టి ఆ జీవపు డంబం వస్తుంది. మీటింగ్స్ పెట్టినప్పుడు, మీటింగ్స్లో వేలాదిగా ప్రజలు వచ్చినప్పుడు, సాధించినప్పుడు ఆ జీవపు డంబం ప్రవేశిస్తుంది. ఆ పబ్లిక్ మీటింగ్స్ లో, ఆ సెమినార్స్ లో అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినప్పుడు, ప్రజలు నిన్ను పొగిడినప్పుడు, ప్రజలు నిన్ను హెచ్చించినప్పుడు, అప్పుడు ప్రవేశించేదే జీవపు స్తంభం. రియల్లీ పరిశుద్ధ సమకములో నేను చెప్తున్నా, ఒంటరిగా కూర్చొని ప్రభు నేను అడుగుతున్నా, ప్రభు నాతో మాట్లాడు. డార్జిలింగ్ వెళ్ళినాం, హెవీ సక్సెస్ అయిపోయినాయి. ఎక్కడ అడుగుపెట్టినా సీజన్లో సక్సెస్, సక్సెస్, సక్సెస్. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా, సక్సెస్ఫుల్ మినిస్ట్రీగా, సక్సెస్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్గా, ఇదిగో నా ప్రాంగణంలో అడుగుపెట్టిన, ఏం మాట్లాడుతావు ప్రభు నువ్వు నాతో? నో డిఫీట్, ఎక్కడ కూడా ఓటమీ లేదు. సక్సెస్, సక్సెస్, సక్సెస్. ఎక్కడికి వెళ్ళినా దేవుడు తలదించుకునే స్థితి రానివ్వలే మాకు. తల పైకెత్తినాడు, అన్ఎక్స్పెక్టెడ్ కార్యాలు జరిగించినాడు. అన్ని కంప్లీట్ చేసుకొని వా, ఊపిరి పీల్చుకోవటానికి కాదు కానీ ఇంకా మాతో ఏం మాట్లాడుతున్నావు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, జీవపు డంబం రెడీగా ఉంది, జాగ్రత్త. సక్సెస్ అయినా వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోకపోతే అపవాది ప్రయోగించేది జీవపు డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్.